హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బాను రెసిపీ సిరీస్ వీడియోలో మటన్ ఖీమా బాల్స్ని ఎలా చేయాలో చూద్దాం. సో వీటినే ఖీమా ముట్టీలు అని కూడా అంటారు. సో చాలా టేస్టీ, అలానే హెల్తీ రెసిపీ కూడా. సో ప్రాసెస్ చాలా ఈజీ అయినప్పటికీ కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి చేస్తున్నాయి. ఈ మటన్ ఖీమా బాల్స్ అనేది చాలా టేస్టీగా, అలానే ఫస్ట్ టైం చేస్తున్నా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ మటన్ ఖీమా బాల్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లో 400 grams బాగా క్లీన్ చేసిన ఖీమాను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 inch అల్లం తరుగు, 7-8 వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన 1 medium సైజ్ ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 teaspoon కారం, 1 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon మిరియాల పొడి, అలానే తగినంత సాల్ట్ వేసి మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కాస్త బరకగా వేసుకున్న తర్వాత ఈ కీమా మిక్స్చర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి ఒక కంప్లీట్ ఎగ్ని వేసుకోవాలి. సో ఇలా ఎగ్ వేయడం వల్ల మనకు బైండింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 2 tablespoons వరకు పుట్నాల పప్పు పౌడర్ని కూడా వేసి వీటిని అన్నిటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం ఒక 2 tablespoons వరకు బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్, బట్ బ్రెడ్ క్రమ్స్ని వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అండ్ క్రంచీనెస్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్ సైజ్ అంత ముద్దని తీసుకుని వీలైనంత రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు రౌండ్గా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోండి. అప్పుడే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా కీమా బాల్స్కి క్రాక్స్ రాకుండా ఉంటాయి. సో ఈ మటన్ కీమా బాల్స్ ఎప్పుడు కూడా కాస్త చిన్న సైజులోనే చేసుకోవాలి. సో మటన్ కదా, మరీ పెద్ద సైజులో ప్రిపేర్ చేసేస్తే ఆయిల్లో వేసేటప్పుడు సరిగ్గా వేగవు. సో కాస్త చిన్న సైజులోనే వీటిని ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడి నూనెలోకి స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో మీరు వేసేటప్పుడు ఏదైనా షేప్ చేంజ్ అయితే కాస్త రౌండ్గా అనుకుని వేసుకోవాలి. సో ఇలా వేసిన వెంటనే గెరిట పెట్టి తిప్పేసినా కూడా అన్నీ చెదిరైపోతాయి. సో లో ఫ్లేమ్లో మాత్రమే గెరిట అస్సలు పెట్టకుండా ఒక 2-3 minutes పాటు అలానే ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 minutes ఇవి కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీనికి సుమారు ఒక 15 minutes పాటు టైం పట్టింది. సో మీకు కూడా మీరు తీసుకునే మటన్ క్వాలిటీని బట్టి కాస్త టైం ఎక్కువైనా పట్టచ్చు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా మటన్ కీమా బౌల్స్ని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.